మీరు మీ ఒకటి పరుచూరి గోపాలకృష్ణ గారు, అది మన పరుచూరి బ్రదర్స్ వెంకటేశ్వర గారి మనవణ్ణి ఏదో అవును హీరోగా లాంచ్ చేయబోతుందని తెలిసింది. ఆల్రెడీ లాంచ్ అయ్యాడు హీరోగా. హీరోగా ఆల్రెడీ ఒక సినిమా జరుగుతూ ఉంది. నెక్స్ట్ మూవీ నాది ఉంటుంది. నెక్స్ట్ మూవీ అంటే నేను దాని ప్రొడ్యూసర్ని. అదే అదే డైరెక్టర్గా మన ఎంఎస్ చౌదరి అని చెప్పేసి. ఎంఎస్ చౌదరి అతను డైరెక్షన్ ఏం సార్ ఇప్పుడు సడన్గా ప్రొడ్యూసర్గా మారాల్సిన ఎందుకంటే ఆ కథ అలా అనిపించిందండి. చాలా అద్భుతమైన కథ, అది అందరూ చేయరు, అది చూపించాలనిపించింది, అందుకని నేనే చేస్తున్నాను. మీదే కథ మొత్తం కథ యాక్చువల్గా అది ఒక కన్నడ కథ అండి. ఓకే మూల కథ కన్నడం, అది సినిమా కాదు. ఒక ఒక పుస్తకంలో వచ్చిన కథ, అది చదివిన తర్వాత నాకు ఈ సినిమా చేస్తే బాగుండు అనిపించి ఆ రైటర్తో, ఆయనతో పెద్ద ఆయన రైటర్ గారు కూర్చున్నారు, ఆయనతో మాట్లాడి రైట్స్ తీసుకొని చేస్తున్నాను ప్రొడ్యూసర్గా. ఓకే గ్రేట్ అండి. అయితే ఇంకొకటిసారి మనకి హీరో స్టార్ హీరోలకి మాటలు రాయటం ఒక ఎత్తు, అలాగే ఇంకొకటి స్టార్ హీరోలు లేకుండా ఓన్లీ కథ వైజ్గా మాటలు రాయటం ఒక ఎత్తు. అట్లా ఫీల్ అయ్యి దగ్గరగా తీసుకొని రాసిన కథలు ఏమైనా ఉన్నాయా మనసుకు దగ్గరగా? చాలా ఉన్నాయి. మీరు రాసిన వాటిలో ఇప్పుడు వరకు రాసిన వాటిలో ఇప్పుడు అంటే యాక్చువల్గా నేను ఏ సినిమా రాసినా కూడాను అటు స్టార్ డమ్ని పాత్రని రెండింటినీ దృష్టిలో పెట్టుకుంటాను. రెండింటినీ దృష్టిలో పెట్టుకొని అటు మనం ఆ హీరో స్టార్ డమ్ని వదిలిపెట్టకూడదు, ఆ పాత్రని వదిలిపెట్టకూడదు. స్టార్ డమ్ను పట్టుకొని ఈ క్యారెక్టరైజేషన్ వదిలేసినా బండబూతుంది. అందుకని కేవలం క్యారెక్టర్నే పట్టుకొని ఆ హీరో స్టార్ డమ్ని దృష్టిలో పెట్టుకోకపోయినా అది బెడిసి కొట్టే అవకాశం ఉంది. ఈ రెండింటినీ పట్టుకొని మనం వెళ్ళాలి. ఇప్పుడు స్టార్ హీరో లేడనుకోండి, స్టార్ హీరో లేనప్పుడు కథే స్టారు. ఇప్పుడు కథే స్టారు. ఇప్పుడు సపోజ్ నేను ఏదైనా సినిమా పేరు చెప్పాను అనుకోండి, అంటే ఇప్పుడు నేను స్టార్ కాదా అంటాడు హీరో. ఓకే ఓకే అర్థమైంది నాకు, అర్థమైంది. అవును నేను స్టార్ కాదా ఆ సినిమా పేరు ఎందుకు చెప్పాను. అవును ఇవన్నీ ఉంటాయి. సో ఏంటంటే ఇప్పుడు సపోజ్ మహానటి సినిమా ఉంది అనుకోండి. అవును మహానటి సినిమా ఉంది. సావిత్రి గారు కంటే స్టార్ ఎవరు? గొప్ప. అవును అక్కడ నేను రాసిన సావిత్రి గారికి, కీర్తి సురేష్కి కాదు. అవును అక్కడ సావిత్రి గారికి రాశాను నేను. అవును ఆ కథకి రాశాను. అక్కడ రాసింది జమిని గణేషన్కి, దుల్ఖర్కి కాదు. అవును జమిని గణేషన్కి రాశాను నేను. అక్కడ మనం వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి. అవును వీళ్ళని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం లే. ఓకే ఎందుకంటే వాళ్ళిద్దరూ వీళ్ళిద్దరి కంటే పెద్ద స్టార్లు కాదు. అవును ఇప్పుడు సావిత్రి గారు కీర్తి సురేష్ కంటే సావిత్రి గారు పెద్ద స్టార్. పెద్ద స్టార్. అవును అందులో ఏమీ మనం మొహమాటపడాల్సిన అవసరం లేదు. దుల్ఖర్ కంటే జమిని గణేషన్ పెద్ద స్టార్. పెద్ద స్టార్. అవును సమస్య లేదు. కాబట్టి వాళ్ళ దృష్టిలో పెట్టుకుంటే చాలు. ఒకవేళ పాత్రలు ఈ స్టార్స్ కంటే పెద్ద స్టార్స్ కావనుకోండి, ఇప్పుడు సపోజ్ ఒక హీరో ఒక రిక్షావాడి పాత్ర చేస్తున్నాడు, రిక్షావాడి పాత్ర చేస్తున్నాడు, ఇక్కడ రిక్షావాడిని పట్టుకోవాల్సిందే మన హీరోని పట్టుకోవాల్సిందే. హీరో స్టార్ డమ్ని మనం వదలకూడదు, అందుకని ఈ రిక్షావాడి పాత్రని మనం వదలకూడదు. రెండింటినీ బ్యాలెన్స్ చేయాలి. ఓకే గ్రేట్ అండి. అదే మార్చి 9th మళ్ళీ కల్కి వస్తుందన్నారు. ఏం సార్ కల్కి పరిస్థితి ఏంటి సార్? కల్కి అసలు నాకు తెలిసి ఇప్పుడు ఉన్న మాటలు జోనర్లు అన్నిటికీ దాటి ఉంటుంది అంటున్నారు. అది చాలా అంటే సినిమా సార్, అసలు ఆ సినిమా రాయడానికి అవకాశం రావడమే అదృష్టం. అసలు వేరే నెక్స్ట్ లెవెల్ మూవీ అది. అదే వరల్డ్, అదే ప్యాన్ వరల్డ్. అది అది కాకుండా దానికి దాంట్లో ఉన్న స్టార్లు కూడా అందరికీ మీరు రాశారు కదా. అమితాబ్ బచ్చన్ గారు, కమల్హాసన్ గారు, అమితాబ్ బచ్చన్ గారికి సైరాలు రాసే అవకాశం నాకు వచ్చింది. అవును సైరాలు రాశారు. కమల్హాసన్ గారికి ఫస్ట్ టైం రాస్తున్నా. ఓకే ప్రభాస్ గారు. అవును ప్రభాస్. ఏంటి అసలు ఆ సినిమా అదే వేరే వేరే అది అదొకటి అదొకటను అది ఫ్రాంచైజ్ ఉన్నాయని ఈ మధ్య బయట నడుస్తుంది సార్. అవి ఒక 7-8 సిరీస్లు వస్తాయని చెప్పి కల్కి చెప్పలేము. అయితే పార్ట్2 అయితే కంపల్సరీ ఉంటుంది అనుకుంటాను నేను. పార్ట్2 అయితే ఉంటుంది. ఓకే పార్ట్3 మిగిలిన నాకు తెలియదు కానీ పార్ట్2 అయితే కంపల్సరీ ఉండే ఛాన్స్ ఉంది. ఓకే ఎందుకంటే దత్తగారు అసలు దాని గురించి ఎక్కడా కూడా ఏం రానియట్లేదు బయటికి. అవునవును.